फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल एजुकेशन कॉन्सेप्ट्स। रीसेंटली చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది। ఐది జాబ్ నోటిఫికేషన్ మనకి మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది। అలాగే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని ఒకసారి చూస్తే ఇక్కడ మనకి చూడండి, జనవరి 19వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు మెన్షన్ అయితే చేశారు। అలాగే నోటిఫికేషన్లో మనకి వేరియస్ కేటగిరీ నాన్ టీచింగ్ పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు। అలాగే నోటిఫికేషన్ కూడా చెక్ చేసినట్లయితే టోటల్గా మనకి 10 కేటగిరీస్ అంటే 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి। అలాగే వేకెన్సీస్ ఎన్నోని చూస్తే 103 పోస్టులు అయితే ఉన్నాయి 10 కేటగిరీలకు సంబంధించి। అయితే ఈ నోటిఫికేషన్లో నాకు జస్ట్ ఒక 2 కేటగిరీ పోస్టులు మాత్రమే ఇంట్రెస్టింగ్ అనిపించాయి। సో వాటి డీటెయిల్స్ మాత్రమే మీకు నేను షేర్ చేస్తాను। నాకు ఇంట్రెస్టింగ్గా ఎందుకు అనిపించింది అని చెప్పి మీకు చెప్తున్నానంటే, ఈ పోస్టులకి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇవి సింపుల్గా ఉన్నాయి, అంటే అందరూ అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి। అలాగే వేకెన్సీస్ కూడా కాస్త డీసెంట్గా ఉన్నాయని చెప్పి ఈ పోస్టులను అయితే ఇంక్లూడ్ చేశాను ఈరోజు వీడియోలో। సో ఒకసారి ఆ పోస్టులు ఏంటి, వాటి వివరాలు ఏంటి చూద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోబోయే పోస్ట్నే జూనియర్ అసిస్టెంట్। ఈ జూనియర్ అసిస్టెంట్ గురించి ఒకసారి మనం చెక్ చేసినట్లయితే, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా మనకి 4 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి। అందులో 2 పోస్టుని ఎస్సీ కేటగిరీకి, 2 పోస్టుని ఓబీసీ కేటగిరీకి కేటాయించారు। అయితే ఒక పోస్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని చెప్పారు, అది కూడా ఇక్కడ మీరు చూడండి। అలాగే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుందని చెప్పారు। లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే మనకి అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే దగ్గరగా 30,000 రూపాయల వరకు, అంటే 30,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది। ఇదైతే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్। ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అనిపించిన పోస్ట్ ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్, ఈ పోస్ట్ అయితే మనకి ఇంకొకటి అయితే ఉంది। ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది। లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే మనకి దగ్గరగా 20 నుంచి 25 వేల మధ్యలో శాలరీ అయితే వస్తుంది। ఇక నెక్స్ట్ మనకి ఈ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చూస్తే 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఆ 21 కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు। ఆ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన వివరాలు చూస్తే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 3 పోస్టుల్ని, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 5 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టుల్ని కేటాయించడం జరిగింది। టోటల్గా ఏవైతే మనకి నోటిఫికేషన్లో ఉన్న ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన 21 పోస్టులు ఉన్నాయో వాటిని ఈ విధంగా ఓవరాల్గా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు। ఇవైతే ఈ పోస్టులకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ నోటిఫికేషన్ ఏవైతే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ పోస్టుల వివరాలు తెలుసుకున్నాం కదా, వాటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, ఆ వివరాలని ఇప్పుడు మనం చెక్ చేద్దాం। ముందుగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని చెక్ చేద్దాం। ఇక్కడ చూడండి మనకి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు। రిక్రూట్మెంట్ రూల్స్ 2019 ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ। అలాగే జూనియర్ అసిస్టెంట్ అండ్ పోస్ట్ మెన్షన్ చేసి ఈ పోస్ట్ గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది, ఐ మీన్ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది। అప్లై చేసే క్యాండిడేట్స్కి అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసే క్యాండిడేట్స్కి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయడానికి టైం అయితే ఉంది। అయితే మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు। ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాలని ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ కంప్యూటర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు। అంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది। ఇంటర్మీడియట్లో మీరు స్పెసిఫిక్గా ఎంపీఎస్సీ చేసి ఉండాలి, బైపీసీ చేసి ఉండాలి అని చెప్పి లేదా సిఈసీ వాళ్ళు అప్లై చేయాలని ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది। అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు। అయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు, టైపింగ్ కూడా 35 వర్డ్స్ పర్ మినిట్ అని మెన్షన్ చేశారు। మోస్ట్లీ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోనే, ఒకవేళ హిందీ అని ఉంటే హిందీ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసేవాళ్ళు, అదైతే గుర్తుంచుకోండి। డిజైరబుల్ స్కిల్స్ అని ఇచ్చారు కానీ అవి మనకి అవసరం లేదు। ఇక నెక్స్ట్ ఏదైతే మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకున్న ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఉన్నాయో వాటి వివరాలు చూద్దాం। ఇక్కడ కూడా చూడండి రిక్రూట్మెంట్ రూల్స్ 2019 ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్ ఆర్ ఆఫీస్ అటెండెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు। ఒకసారి వివరాలు అనేది చెక్ చేసినట్లయితే ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ మెన్షన్ చేసి పోస్ట్ గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుందని మెన్షన్ చేశారు। అలాగే ఏజ్ లిమిట్ చూస్తే నాట్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్ అంటే 27 సంవత్సరాల లోపు వాళ్ళే అప్లై చేసుకోవాలి, 27 సంవత్సరాలు దాటుంటే అప్లై అయితే చేయలేరని చెప్పారు। అలాగే మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు, అంటే ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు। ఇంతకుముందు పోస్ట్కి మనం ఏజ్ లిమిట్స్ తెలుసుకున్నాం, అలాగే ఇక్కడ కూడా ఏజ్ లిమిట్స్ అయితే తెలుసుకున్నాం, బట్ ఏజ్ రిలాక్సేషన్స్ తెలుసుకోలేదు కదా। ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఉంటాయని చెప్పారు। ఆ నామ్స్ అంటే అందరికీ తెలిసింది, బట్ ఎనీవే నోటిఫికేషన్లో మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను। ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో
సీనియర్ సెకండరీ అంటే 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ అయితే చూడండి, అది మనకి ఆఫీస్ అటెండెంట్కి అంటే నోటిఫికేషన్, ఆఫీస్ అటెండెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ రెండు పోస్టులు కూడా కల్పించారు కదా. ఆఫీస్ అటెండెంట్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అయితే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, బట్ మనకి ఏదైతే సైన్స్ అంటే ఎంపీసీ బైపీసీ బ్రాంచెస్ వాళ్ళు ఉంటారో, గ్రూప్స్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు అయితే అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇవి అయితే పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఒకసారి చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆన్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అని మెన్షన్ చేశారు. అంటే అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఎప్పుడు పబ్లిష్ అయిందో మెన్షన్ చేశారు. మనకి జనవరి 19 అంటే ఈ నెల 19 అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ అయింది. ఇక నెక్స్ట్ చూడండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పి జనవరి 20 నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిందని మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా చూసుకుంటే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడో మెన్షన్ చేశారు. ఇక ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మంత్ 15 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇవైతే మనకి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్కి ఇప్పుడైతే మనం వచ్చేసాం. ఆ ఫైనల్ డీటెయిల్స్ ఏంటంటే మనకి ప్రాసెసింగ్ ఫీజ్ లేదా అప్లికేషన్ ఫీజ్. సో ఈ అప్లికేషన్ ఫీజు గురించి ఒకసారి చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ పే చేయాలి. అలాగే ఒక్కసారి పే చేసిన తర్వాత మనం ఎగ్జామ్ రాయకపోయినా లేదా ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ లేదని చెప్పి మనం సబ్మిట్ చేసినా సరే మనకి అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మాట్లాడదాం, ఐ మీన్ ఫీజు డీటెయిల్స్ అనేది మాట్లాడదాం. ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ కేటగిరీస్ షల్ బి రిక్వైర్డ్ టు ఆన్లైన్ పే నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 500 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే 500 అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మనం అప్లికేషన్ ఫీజు అనుకుందాం, బట్ ఇక్కడైతే మనకి ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది ఇక్కడ మీరు చూడండి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఉమెన్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఉమెన్ అంటే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోకండి, అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేసిన అవసరం లేదని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏదైతే మనకి ఈ మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ నుంచి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. మరొకసారి చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు అప్లై చేయడానికి సంబంధించి కానీ లేదా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా సరే లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకోసం అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.